విజయనగరం జిల్లా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో ఉక్కు రక్షణ యాత్ర బైక్ ర్యాలీ నేడు సిపిఎం నాయకులు ఉత్తరాంధ్రలో 6 జిల్లాల పర్యటనలో భాగంగా 10 రోజులలో 1050 కిలోమీటర్లు బైక్ యాత్ర కొనసాగుతున్న సందర్భంగా విజయనగరంలో సభను కొనసాగించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ వద్దని సిపిఎం నాయకులు నినాదాలు చేశారు. నియోజకవర్గం పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు. పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి నాయకత్వం వస్తున్న స్టీల్ ప్లాంట్ నాయకులు కామ్రేడ్ కేఎం శ్రీనివాస్ గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతున్నాం. అధ్యక్షులు, ప్రైవేటీకరించడం అనేది చాలా ద్రోహం చేయటం రాష్ట్రానికి. కాబట్టి ఈ ద్రోహాన్ని మేము పోరాడుతున్నాం. ఈ పోరాటానికి మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. ఈ ద్రోహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎండగడతాం. ఈ ద్రోహాన్ని జరగలేము అని చెప్పని మొత్తం ప్రజానీకులందరూ కూడా మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఉండబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ నుంచి విశాఖపట్నం వలస వచ్చి జీవిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా 5000 మందికి అయితే, పరోక్షంగా 100000 మందికి పైగా అయితే అనేక త్యాగాలతో 32 మంది బలిదానంతో ఈ ఫ్యాక్టరీని మనం సాధించుకున్నాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కు ఫ్యాక్టరీ కోసం అనేక పోరాటాలు చేసే చరిత్ర మనకు ఉన్నది. కానీ ఈ రోజుకి వచ్చేసరికి ఈ ఫ్యాక్టరీ కోసం ఒక రూపాయి ఇవ్వకుండా, సొంత గనులు కేటాయించకుండా, ఎటువంటి బాధ్యత పడకుండా బాగా నడుగుతున్న స్టీల్ ప్లాంట్ని మోడీ గారు వాళ్ళ అపశత్రులాగా అమ్మేయడానికి ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో చెప్తున్నారు, మాటి మాటికి అమ్మేస్తామంటున్నారు. అమ్మడానికి మీ ఏ జాగిరి కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీ అలాగే ప్రజానేకాన్ని సమర్థుకొని 350000 రూపాయల సంపద ఈ రోజున స్టీల్ ప్లాంట్ దగ్గర పోగుపడింది. ఈ సంపదని ఆదానికి అంబానీకి తోచిపెట్టడం కోసమే మోడీ స్టీల్ ప్లాంట్ అమ్ముతానని చెప్పని అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖబర్దార్, మోడీ స్టీల్ ప్లాంట్ మేము అమ్మలేమని చెప్పని అక్కడ ఉన్నటువంటి 950 రోజులుగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తం కూడా పోట్లాడుతూ ఉంది. 100 రోజుల్లో నేను అమ్మేస్తానని చెప్పని మోడీ చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మద్దతుతోటి, అక్కడ ఉన్నటువంటి కార్మికుల మద్దతుతోటి ఖచ్చితంగా మేము పోరాడి తిరుగుతున్నాం. ప్లాంట్ లోపలికి ఎవరైనా అడుగు పెడితే మీ కాళ్ళు ఎరగొడతామని చెప్పని అక్కడ ఉన్న ఖచ్చితంగా మీకు ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రజాప్రభుత్వం కాక ఒక బ్రోకర్ ప్రభుత్వంగా వ్యవహరిస్తా ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని నిర్మాణం కోసం, పోలవరం కోసం, కోట్ల కోసం, యూనివర్సిటీల కోసం హామీని దొంగలో తొక్కి ఉన్నటువంటి ఇక్కడ విశాఖ పోర్టుని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని, అలాగే నెల్లూరులో ఉన్నటువంటి పోర్టుని అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసేటటువంటి పని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేటటువంటి పని చేస్తూ ఉన్నారు. మోడీ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి జీవనాడిగా ఉంది. 100000 మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఫ్యాక్టరీ, అదే కాదు అది పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి వస్తే మరొక 25000 మందికి అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉంటాయి. అట్లాంటి దాన్ని కాపాడాల్సిన బీజేపీ ప్రభుత్వం చాలా నిర్బంధంగా ప్రైవేటీకరణ చేస్తుంది. మంచి దుర్మార్గం. మనందరూ తెలుసు, విశాఖపట్నం ఈరోజు ముంబై, ఢిల్లీ లాంటి పట్టణాలతో పోటీ పడుతుంది. దానికి ప్రధాన కారణం అంటే ప్రభుత్వ సంస్థలు ఆ